ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. సూర్యుడు సౌర కుటుంబానికి కేంద్రము, శక్తిదాత. వేదాలు చెప్పిన ప్రకారంగా మనకు పితృ సమానుడు. అయితే సూర్యుడిని ఏ ఏ సమయాల్లో చూడకూడదో మనువు ఒక శ్లోకంలో తెలియజేశాడు, అది తెలుసుకుందాము. నిక్షేతోద్యంతమాదిత్యం నాస్తం యాంతం కదాచన నోపస్పృష్టం న వారిస్థం న మధ్యం న బసోగతం. ఉదయిస్తున్న సూర్యుడిని, అస్తమిస్తున్న సూర్యుడిని చూడకూడదు. ఎందుకంటే రెండు సమయాల్లో కొన్ని విశేషమైన కిరణాలు సూర్యుని నుంచి వెలువడతాయి, వాటి వల్ల మన నేత్రాలకు ప్రమాదం కలుగుతుంది. కాబట్టి ఉదయ సూర్యుడిని, అస్తమయ సూర్యుడిని తేరిపార చూడకూడదు. నోపస్పృష్టం, గ్రహణ సమయంలో సూర్యుడిని చూడకూడదు. సూర్యగ్రహణం జరిగేటప్పుడు కూడా కొన్ని విశేషమైన అతి నీలలోహిత కిరణాలు వెలువడతాయి, దానివల్ల మనకు దృష్టి దోషాలు సంభవిస్తాయి. కాబట్టి ఆ సమయంలో సూర్యదర్శనము చేయకూడదు. నవారిస్థం, నీటిలో ప్రతిబింబించే సూర్యుడిని చూడకూడదు. నీటిలో ప్రతిబింబించే సూర్యుడిని చూడబోయి కాలు జారి, పట్టు జారి నీటిలో పడిపోవడం జరగవచ్చు. అంతేకాకుండా నీటి అలల్లో ప్రతిబింబించే సూర్యుడు తలతల మెరుస్తూ ఉంటాడు, అది కూడా కంటికి ఇబ్బంది కలిగిస్తుంది, కనుక చూడకూడదు. అంతేకాకుండా మిట్ట మధ్యాహ్నము చండ ప్రచండంగా వెలిగే సూర్యుడిని కూడా చూడకూడదు. ఎందుకంటే అత్యంత తీవ్రమైన శక్తితో ఆ సమయంలో సూర్యుడు మండుతూ ఉంటాడు, దాన్ని తేరిపార చూస్తే కూడా మన నేత్రశక్తి నశిస్తుంది. కనుక ఈ నియమాలను తెలుసుకొని సూర్యదర్శనం చేయకుంటే బాగుంటుంది. మరి బాలలకు, ఈనాటి యువతరానికి కూడా ఎటువంటి విషయాలు తెలియక చిన్నతనంలోనే యథేచ్ఛగా ప్రవర్తించి కళ్ళద్దాలు కొని తెచ్చుకుంటున్నారు, అర్ధ అంధులుగా పూర్ణ అంధులుగా మారిపోతున్నారు. కాబట్టి ఈ సూక్ష్మమైన విషయాలను మనము మనందరికీ, మన వారందరికీ తెలియజేయాలి. ఓం శాంతి శాంతి శాంతి. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు శ్రీమతి పత్తిగారి అరుణ, ప్రభాకర్ దంపతులు, విశ్రాంత ఉపాధ్యాయులు. చిరునామా 5-1-92/5/6/D, గణేష్ నగర్, సంగారెడ్డి. 5020/01. ఫోన్ నంబర్ 9642424268.